ఈరోజు ఉదయాన్నే నిలువునా విరిగిపడ్డ సూచిశాల గోడ, ఓ పత్రికలో హైదరాబాద్ నగరానికి మంచినీళ్ళు తీసుకుని రావటం కోసం కృష్ణానది డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తెచ్చుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా నాగార్జున సాగర్ దగ్గర నుంచి మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్టు సంబంధించి కడుతున్నటువంటి ఈ ప్రాజెక్టులో నిలువున ఇరుగుపడ్డ శుంఖశాల కూడా దీనికి సంబంధించి చాలా ప్రమాదం జరిగేటట్టుగా ఈ ప్రభుత్వం కట్టిస్తూ ఉందని అర్థం వచ్చేటట్టుగా వారు చాలా స్పష్టంగా ఒక కథని అల్లి వండి వార్చారు దీంట్లో. సరే, సంతోషం. మేము ఇంతకాలం మీరు గొప్పగా చెప్పుకునేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన మేడిగడ్డ అన్నారం సుందేళ్ళకే మీ ఏంటి క్వాలిటీ లేనటువంటి పనులు పరిమితం అయ్యాయేమో, మిగతా బాగానే ఉన్నాయా లేదా అనుకున్నాం. ఈ దెబ్బతో కేవలం మేడిగడ్డ అన్నారం సుందేళ్ళే కాదు, మీరు కృష్ణానదిని కూడా వదిలిపెట్టలేదు అనేది దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతాం. గోదావరిలో కట్టే వాటిని గోదావరి ఒకదాన్ని ఖతం చేశారనుకున్నాం, ఇప్పుడు కృష్ణానదిని కూడా వదిలిపెట్టలేదు అనేది అంటే మీరు ఈ రాష్ట్రంలో దేన్ని వదిలిపెట్టలే. ఈ శుంఖశాల ప్రాజెక్టు జూలై 2021 నాడు అలా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అలియాస్ మీ హయాంలో 11/6/2021 నాడు అగ్రిమెంట్ చేసి రిజర్వాయర్ సైడ్ వాల్ని జూలై 2023 టన్నెల్ సైడ్ వరకు పూర్తి చేశారు. అంటే వాళ్ళ కూలింది వారు కట్టించినటువంటి వాలే. మేము మా ప్రభుత్వంలో ఈ శుంఖశాల అనే ప్రాజెక్టును మళ్ళీ తిరిగి పునరుజ్జీవం చేసి మర్చిపోయిన ప్రాజెక్టును, మరుగునబడ్డ ప్రాజెక్టును మళ్ళీ తెర ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఒక మాట ఇక్కడ మీకు అర్థం కావాలి అంటే, ఇప్పుడే నేను చెప్పిన ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ ఏఎంఆర్పి ద్వారా నీటిని ఎత్తిపోయాలంటే నాగార్జున సాగర్లో 510 అడుగులు ఆ పైన నీరు ఉంటేనే ఆ నీళ్ళు లిఫ్టింగ్ సాధ్యమవుతుంది. శుంఖశాల విషయంలో మేము తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే 510 ఫీట్ ఉంటేనే ఏఎంఆర్పి లిఫ్టింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ శుంఖశాల విషయంలో మేము తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్ ఉన్నా 462 నాగార్జున సాగర్లో 462 ఫీట్ ఇస్ ద డెడ్ స్టోరేజ్. అక్కడ ఆ లెవెల్లో పెట్టి హైదరాబాద్ లాంటి మహానగరానికి ఏ డోకా లేకుండా మనం తీసుకోవాలి, వాటర్ తీసుకోవాలి, తీసుకొని అక్కడే ట్రీట్మెంట్ చేసి నాగార్జున సాగర్లో 462 ఫీట్ అంటే కేవలం 132 టీఎంసీ మాత్రమే ఉంటుంది. ఆ స్థాయిలో కూడా హైదరాబాద్ మహానగరానికి భవిష్యత్తు మీద ముందు చూపుతో రాబోయే 50 ఏళ్లకు సరిపడా నీళ్లు హైదరాబాద్కి ఎప్పటికప్పుడు అందుతూ ఉండాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకు పెద్దలు కేసీఆర్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ రోజు మంత్రులుగా గౌరవనీయులైన పెద్దలు మహమూద్ అలీ గారు కానీ, సబితక్క కానీ, తలసాని గారు కానీ, అదేవిధంగా నేను మున్సిపల్ మంత్రిగా ఆనాడు, మా గౌరవ శాసనసభ్యులు హైదరాబాద్ రంగారెడ్డి వాళ్ళందరం కూడా ఆనాడు స్వయంగా శుంఖశాల దాకా పోయి అక్కడే ఫౌండేషన్ కార్యక్రమం ఆనాడు ముఖ్యమంత్రి గారి ఆదేశంతో వేసి ఈ రెండు ముఖ్యమైన జిల్లాలకు సంబంధించి నల్గొండ జిల్లా వాళ్ళు మొత్తం కూడా శాసనసభ్యులు అదేవిధంగా మంత్రి గారు అందరం కూడా కలిసి నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, ఎందుకంటే హైదరాబాద్కు మాత్రమే మంచినీరు కాదు, ఎన్ రూట్ ఉండే విలేజెస్కి అదేవిధంగా పారిశ్రామిక అవసరాలకి అన్నింటికి సంబంధించిన ప్రాజెక్ట్ కాబట్టి
రాబోయే 50 ఏళ్ల పాటు హైదరాబాద్ మంచినీళ్ళ అవసరాలు తీర్చే ప్రాజెక్ట్ కాబట్టి దీనికి అంతటి ప్రాముఖ్యతనిస్తూ మేము తాగునీటికి ఎలాంటి డోకా లేకుండా ఈ పథకానికి రూపకల్పన చేయడమే కాకుండా శరవేగంగా ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేసినాం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంది అంటే, మనం ఈరోజు కనుక చూసినట్టయితే ఈ మొత్తంగా నగరం కోసం, మన హైదరాబాద్ మహానగరం కోసం ఏర్పాటు చేసిన ఈ పథకంలో 3 పైప్ లైన్ల ద్వారా సుంకిశాల నుంచి కోదండాపూర్ వరకు 3 ప్యారలల్ పైప్ లైన్స్ నిర్మాణం జరుగుతుంది. అక్కడి నుంచి మరి ఎత్తిపోసి, ఎందుకంటే కింది నుంచి లిఫ్టింగ్ కాబట్టి ఎత్తిపోసి అల్టిమేట్ గా రా వాటర్ తీసుకొచ్చి కోదండాపూర్, అక్కడ దాకా నసర్లపల్లి, గుంగల్, సాహెబ్ నగర్ అక్కడంతా ట్రీట్మెంట్ ప్లాంట్స్ కట్టాం. కట్టిన తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ కి పంప్ చేస్తూ ఉంటాం. అంటే హైదరాబాద్ ఇది ఎంతటి ఎలాంటి ప్రాజెక్ట్ అంటే, కృష్ణానదికి ఒక 3-4 ఏండ్లు వరద రాకపోయినా మనం డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తీసుకునే విధంగా హైదరాబాద్ మహానగరానికి, ముఖ్యంగా ఇక్కడ ప్రజల తాగునీటి అవసరాలకు డోకా లేకుండా అక్కడి నుంచి నీళ్లు తెచ్చాం. ఆనాడు కేసీఆర్ గారి విజన్ ఏంటంటే, కృష్ణా నీళ్లు తేవాలి, ఇటు ఎల్లంపల్లి నుంచి గోదావరి నీళ్లు తేవాలి, తదనంతరం మల్లన్న సాగర్ నుంచి తీసుకోవాలి, తీసుకొని ఓఆర్ఆర్ చుట్టూ ఒక రింగ్ మెయిన్ నిర్మాణం చేయాలి, చేసి కృష్ణా నీళ్ళ గోదావరి నీళ్ళ అని కాదు, ఒక సీజన్ లో గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు పడవచ్చు, ఇంకో సీజన్ లో కృష్ణలో పడవచ్చు, 2-3 ఏళ్ళు పడకపోవచ్చు ఒక సైడ్, అయినప్పటికీ నీళ్లు ఎక్కడ దొరికినా మొత్తం రింగ్ మెయిన్ అంటూ కంప్లీట్ చేసి రింగ్ రోడ్ చుట్టూ దాని నుంచి మొత్తం మహానగరానికి సరిపడా నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో రింగ్ మెయిన్ ప్రాజెక్టు కూడా ఆనాడే శ్రీకారం చుట్టడం జరిగింది.